టీడీపీ వైఎస్ఆర్సీపీని నిందిస్తూనే ఉంది, అపహాస్యం చేస్తూనే ఉంది. గత 3 సంవత్సరాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రతి పని కూడా అది సెల్ఫ్ గోల్గా మారిపోతుంది, మాకు అడ్వాంటేజ్గా వస్తుంది అని సంకలు కొట్టుకుంటున్నారు. మరి ఇంతకే సెల్ఫ్ గోల్ చేసుకుంటుంది ఎవరు? సెల్ఫ్ గోల్ చేసుకుంటే సంతోషించాలి అవతల పార్టీ వాళ్ళు, కానీ సెల్ఫ్ గోల్ ఎవరు చేసుకుంటారు, ఎందుకు చేసుకుంటారు? కాబట్టి ఇది అసలైన ప్రాధాన్యత ఏదేమీ ఏ విషయాల మీద ఇవ్వాలో ఆ విషయాల మీద ఇవ్వకుండా నువ్వు చేసిన పని సరిగ్గా లేదు అని నిందిస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చేసే ప్రతి పని కూడా ప్రజల్ని ఆకట్టుకుంటూ ఉంది, ప్రతి నిర్ణయం కూడా ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి తెలుగుదేశం పార్టీ మిగిలిన విపక్షాలు విమర్శిస్తున్నా దానికేమీ తలొగ్గకుండా ముందుకు సాగిపోతూ ఉందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కాబట్టి ఎక్కడ అడ్డుకట్ట వేయాలి, ఇదే స్పీడ్తో కనుక వెళితే మనకి అందకుండా వెళ్ళిపోతాడేమో అనే ఉద్దేశంతో ప్రతి చోట ఆయన నిందించడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం వాళ్ళు కూడా చాలామంది ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారి మీద ఇన్సైడర్ ట్రేడింగ్లో కానీ మిగిలిన విషయాల్లో కానీ కాంట్రాక్టర్ విషయంలో కానీ ఈ పోగు చేసిన ధనాన్ని ఈ బిజినెస్ ప్రతిపాదనలో ఇవన్నీ కొంతమందికి ఇప్పుడిప్పుడే తెలుగుదేశం వాళ్ళకి అర్థమవుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళలో చాలామంది వాళ్ళ షేర్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి. కాబట్టి ఈయన అందరినీ కోడేసుకుని మిగిలిన విషయాల మీద డిస్కషన్ మర్చిపోయి వైఎస్ఆర్సీపీ వాళ్ళని నిందించడంతోనే సరిపుచ్చుతూ ఉన్నాడు. పరిపాలన మీద కానీ ప్రజాసేవ మీద కానీ ఎప్పుడూ డిస్కషన్ జరగట్లేదు ఎక్కడా కూడా. అది కొంచెం బాధపడాల్సిన విషయమే ప్రజలందరూ కూడా. కాబట్టి ఈ విధంగా కోపం మీద ఒకరి మీద ఒకరు నిందించుకుంటూ పోతే ఎక్కడో ఒక చోట ఏదో ఒక పాయింట్లో ఈయన కింద పడతాడు, జారి పడతాడు ముఖ్యమంత్రి. కాబట్టి దాన్ని అదునుగా తీసుకుని మనం రాజకీయంగా పై చేయి సాధిద్దాం అనే ప్రయత్నం ఉన్నారు తప్పితే ఈ ప్రయత్నంలో తను చేసిన తప్పులన్నీ మర్చిపోతారు, దాని మీద డిస్కషన్ ఉండదు అనే ఉద్దేశంతో ప్రతి స్టెప్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని కూడా విమర్శించడంతోనే విపక్షాలు తన యొక్క కాలాన్ని సరిపుచ్చుకుంటున్నాయి. అతన్ని నానా విధాలుగా తిట్టిన చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డిని అన్నీ అనరాని మాటలు అన్నాక తర్వాత కూడా మొన్న అసెంబ్లీలో నువ్వు చిన్నవాడవైనా నేను నీ చేతులతో నమస్కరిస్తున్నాను, కాబట్టి ఈ నిర్ణయాలు తీసుకోవడం ఆపు చేయి అని అన్నారు. అది చాలా నాటకీయంగా ఉంది. దాన్నే చంద్రబాబుకి బాగా ఊదుతున్న కొన్ని ఛానల్స్ రోజంతా చూపించినాయి, ఈయన చేతులు ఎత్తటం నమస్కారం చేయటం, చేతులు ఎత్తటం నమస్కారం చేయటం. అన్ని జిత్తులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఒక విపక్షానికి? అతను ఎప్పుడూ ఒక్కసారైనా ఒక మంచి మాట అతని గురించి మాట్లాడినప్పుడు అంతగా చేతులెత్తి నమస్కరించాల్సిన అవసరం వచ్చింది? అసలు ఆలోచనే తనకు ఎప్పుడు ఎవరికీ ఆ విధంగా చేయడు కదా ఆయన. కాబట్టి ఇవన్నీ నక్క జిత్తులో ప్లాన్లు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు. కాబట్టి తనకు ఏ దారి లేనప్పుడు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, ఆ విధంగా చేయటానికి కూడా సంకోచించడం లేదు చంద్రబాబు నాయుడు గారు అని విమర్శలు వస్తూ ఉన్నాయి. అయినా వెంటనే నమస్కారం పెట్టారు, మళ్ళీ వెంటనే తిట్లు మొదలైనవి. కాబట్టి ఏదో విధంగా అమరావతిని తరలించకుండా ఉండాలా, ఏదో విధంగా అమరావతి ల్యాండ్ స్కామ్ బయటికి రాకుండా ఉండాలి అనే తాపత్రయం మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిలోను ఆయనతో ఉన్న మనుషుల మధ్యన కనిపిస్తూ ఉంది. సరే ఆయనతో ఉన్న మనుషులు కనిపిస్తున్నామని లేకపోయినా మిగిలిన మాత్రం తప్పక ఆయన్ని మరి ఏం ప్రలోభాలకు గురయ్యారో ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దాని మీద చర్చను ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. విపక్షాలు తామేమీ తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. కానీ అది చేయకుండా నిందించడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తప్పులు చేసింది, మాఫియాగా మారింది ల్యాండ్ మాఫియాలాగా.
ఇవన్నీ బయటకు వస్తే ఏమవుతాయి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రిని నువ్వు జైలుకి వెళ్తావు అనే నింద మోపి ఏదో విధంగా సమయాన్ని కాలాన్ని గడుపుదామనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు.